నమస్కారం, ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏలేరు వరద ముంపు రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కొరసాల కన్నబాబు. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తి వైఫల్యం. సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం విఫలం. కాకినాడ పార్లమెంట్ తెదేపా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్. ముంపు సిటీగా మారిన స్మార్ట్ సిటీ. ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి. ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. ఏలేరు వరద ముంపునకు గురై పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా కల్పించారు. పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఎంపీ వంగ గీతతో కలిసి మంత్రి కురసాల కన్నబాబు పర్యటించారు. ముందుగా గొర్రికండి కాలువను పరిశీలించి నీటి విడుదలను అంచనా వేశారు. ఇరిగేషన్ అధికారులతో ఏలేరు ఆధునీకరణపై చర్చించారు. అనంతరం ముంపుకు గురై పాడైపోయిన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగగీత సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మన ఎంపీ గారు వంగ గీత విశ్వనాథ్ గారు, నేను ఇతర నాయకులతో కలిపి తిరుగుతూ ఉన్నప్పుడు ఏలేరు వరద చాలా సంవత్సరాల తర్వాత చాలా చేదు అనుభవం మిగిల్చింది. ఈ సంవత్సరం దాదాపుగా చూసుకుంటే 40-50 రోజుల నుంచి 7000 క్యూసెక్ల నుంచి 17,518,000 క్యూసెక్ల వరకు నీరు విడుదల చేస్తున్నారు. అది కాకుండా పొలాల్లో చేరిన నీరు పై స్థాయిలో ముంపులో ఉన్న వేలాది ఎకరాల్లో నీరంతా కూడా మళ్ళీ కిందకి రావడం వల్ల అక్కడ రిసీడ్ అయిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత కింద ముంపు ఇంకా పెరిగిపోయింది. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. ఏలేరు ఏవైతే మనం డిస్ట్రిబ్యూటర్స్గా లేదంటే వీటిని క్యారియర్స్గా చూస్తాము, గొర్రికండ్ లాంటివి లేదంటే పీబీసీ లాంటివి, ఇంకా కొన్ని కొన్ని ఏర్లు కానీ న్యాచురల్ క్రీక్స్ కానీ ఇవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాలు పోయింది. అంటే నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇంత వరద బీభత్సాన్ని ఎవరం కూడా చూడలే. పిఠాపురం కాన్స్టిట్యున్సీ, కాకినాడ రూరల్, అదేవిధంగా జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, ఈ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినాయి. ఇవాళ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అయితే నాకు తెలిసి ఒక 5% ఎకరేజ్ కూడా విస్తీర్ణం కూడా మిగిలి ఉండదు. అలాగే కాకినాడ రూరల్లో ఒక 5-10% మిగిలిందేమో, అది కూడా చెప్పలేం మొత్తం వాటర్ అంతా తీస్తే కానీ. ఇప్పటికీ ఏలేరు ఆయకట్టు మీద దాదాపుగా ఈ రోజుకి అధికారులు అంచనా వేసిన ఒక 60 గంటలు పండి, అంటే ఏ ఏర్లకైతేనే నవర ఎరువుకి, ఈ నవర ఎరువుకి ఉదాహరణకి ఒక 7 గంటలు పండి, అలా గొర్రికండి గంటలు పండి, అలా ఈ విధంగా చూసుకుంటే 60 గంటలు ఇప్పటికే గుర్తించారు. చాలా చోట్ల ఓవర్ ట్యాపింగ్ అంటే గట్లు దాటి వరద ప్రవహించింది. ఒక్క ఎకరంలో పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేని పరిస్థితిని ఇవాళ చూసాం. రైతు పెద్దలు, రైతు నాయకులు అందరినీ కూడా కలుస్తాం ఉదయం నుంచి ఎంపీ గారు మేము. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, తుమ్మల బాబు, సూరవర్పు సురేష్, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బుర్రా అనుబాబు, బత్తిన ప్రకాష్, కరిదుర్గా ప్రసాద్, మాదిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ జెడ్పీ చైర్మన్, కాకినాడ పార్లమెంటరీ తెదేపా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఆరోపించారు. శనివారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులను ఆపలేము కానీ నష్టాన్ని నివారించవచ్చునన్నారు. నష్ట నివారణ సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికార యంత్రాంగం నిద్రపోతుందని విమర్శించారు. తుఫాను ప్రభావంతో 258 గ్రామాలు, 23,000 మంది రైతులు, వేలాది ఎకరాల్లో పంట నష్టం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందన్నారు. ఈనిక దశలో ఉన్న వరిచేలు పూర్తిగా నాశనమయ్యాయని, రైతులు ఎకరానికి 25,000 పెట్టుబడి పెట్టారని, రైతులకు పూర్తి పెట్టుబడి నష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని ఆరోపించారు. రోడ్లు ధ్వంసమైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రహదారుల వల్ల అనేక వాహనాలు పాడయ్యాయని, వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్రంలో చాలా దారుణంగా ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తే వచ్చే నష్టాన్ని, వచ్చే తుఫాన్ని ఆపలేము కానీ ఎంతవరకు వస్తుంది, ఎంత నష్టం కలుగుతుంది, ఎక్కడ వస్తుంది అన్న విషయాన్ని మనకున్న టెక్నాలజీతోటి తెలుసుకునే సౌలభ్యం ఉంది ఈ రోజున. కానీ అదంతా కూడా
గాలి కొదిలేసి యంత్రాంగం నిద్రపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి ఆయంలో మనం చూసుకున్నట్టయితే ఆయన నిద్రపోయేవాడు కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు, యంత్రాంగాన్ని నిద్రపోనిచ్చేవాడు కాదు. అది జరిగే నష్టాన్ని భర్తీ చేసే విధంగా వాళ్ళకి వివిధ రకాలుగా అన్ని విధాలుగా కూడా సహాయపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదుత్ తుఫానే కానీ ఏదొచ్చినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్లోని ఈ రోజు వరకు కూడా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈ దేశంలో కూడా ఈ ప్రపంచంలోనే ఎవరు చేసినట్టు దేశంలో ఎవరు చేయని పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ముఖ్యంగా మన జిల్లాలోనే చూసుకున్నట్టయితే మా మట్ట ప్రాంతాలన్నీ కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయి మూడు నాలుగు అడుగులు ఎత్తు నుంచి నాలుగైదు రోజులు నీరు అలాగా ప్రవాహం జరుగుతూనే ఉంది. చాలా పంట నష్టం. కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, కాకినాడ నగర మేయర్ శంకర పావని, శంకర తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూకొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి, రమణక్కపేట ముంపు ప్రాంతాలను పరిశీలించి భవిష్యత్తులో శాశ్వత పరిష్కార దిశగా కాలువల ఆధునీకరణను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, వైసీపీ రాష్ట్ర నాయకులు వడిశెట్టి నారాయణ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ ఈ నెల 13న తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఏలేరు రిజర్వాయర్ నుంచి 20,000 క్యూసెక్ల నీరు వదలడం, ఏజెన్సీలో కురిసిన వర్షాలతో వాగులు పొంగి పొరలడం వంటి వాటి వల్ల వరదలు రావడంతో ఎక్కువగా పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలు జలమయమయ్యాయన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు. బాగా ఎక్కువగా వర్షాలు పడడం జరిగింది. అదే విధంగా 13వ తారీఖున మనకు తుఫాన్ ఏదైతే ఉందో, డిప్రెషన్ ఏదైతే ఉందో అది కాకినాడ తీరాన్ని క్రాస్ చేయడం జరిగింది. అయితే ఆ నాలుగు రోజుల్లో పడ్డటువంటి వర్షపాతం దాదాపుగా 218 ఎంఎం యావరేజ్న పడింది. దీంతో పాటుగా ఏలేరు అప్పర్ రీచెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఇక్కడంతా కూడా ఎక్కువ వర్షపాతం పడటం వల్ల ఏలేరు కెనాల్ నుంచి కూడా దాదాపుగా 20,000 క్యూసెక్స్ ఒక టైంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పడేటువంటి అధిక వర్షపాతము, అదేవిధంగా ఏలేరుకు సంబంధించిన ఈ రెండు కలవటం వల్ల జిల్లాలో ముఖ్యంగా ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గొల్లప్రోలు బాగా ఎఫెక్ట్ అవ్వటము, అదేవిధంగా కాకినాడ రూరల్లో కూడా బాగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనకు అమలాపురం డివిజన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం పడినప్పుడు సబ్మర్జెన్స్ రావడం జరిగింది. మరి కాకినాడ పట్టణంలో అయితేనేమి, రాజమండ్రి పట్టణంలో రోడ్ డిస్టిక్ కూడా లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను డిస్ప్లేస్ చేయడం జరిగింది. దాదాపుగా మనము 10,000 మంది వరకు కూడా టెంపరీగా డిస్లోకేట్ చేసి మళ్ళీ వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన వెంట యూకొత్తపల్లి మండల తహసీల్దార్ శివకుమార్, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కాస్త ముంపు సిటీగా మారిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. అనంతరం దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతంలో ఇళ్లలోకి చేరిన సముద్రపు నీటిని పరిశీలించారు. కాకినాడ నగరానికి గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, కేవలం ప్రభుత్వ తప్పిదాల వల్లనే కాకినాడకు ముంపు పరిస్థితి వచ్చిందని, కాకినాడకు రక్షణగా ఉన్న మడాడవులను తొలగించడం వల్ల సముద్రపు ఆటుపోటు నీరు నేరుగా దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతాలకు చేరి ఆ ప్రాంతమంతా ముంపును గురవుతుందన్నారు. మడాడవుల తొలగింపుపై ప్రభుత్వానికి అధికారులకు చెప్పినా వినిపించుకోలేదన్నారు. కాకినాడకు వర్షాలు కొత్తమీ కాదని, ఎంత వర్షం వచ్చినా ఆ రోజే కాకినాడ వర్షపు నీరంతా సముద్రంలోకి వెళ్లేదని, కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిందని, సముద్రం నుండి సిటీలోకి నీరు రావడం వింతగా ఉందన్నారు. ఈరోజు కాకినాడ నగరం స్మార్ట్ సిటీ, ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు సిటీగా మారిపోయింది. ఓకే, వరదలు సహజంగా వస్తుంటాయి, వర్షాలు పడుతుంటాయి, అదే విధంగా లోటెత్తు ప్రాంతాలు ఎప్పుడు కూడా మునుగుతుంటాయి, కొంత టైం అయిన తర్వాత నీరు వెనక ఆగేయడం జరుగుతుంటాయి, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా చూస్తుంటాం. ఈ దుమ్ములపేట ప్రాంతం ఎప్పుడు కూడా వర్షం వస్తే మునిగిన సందర్భాలు లేవండి. వర్షం నీరు కాదు ఈ రోజు వచ్చింది ఇక్కడికి. ఏదైతే మరడలు కొట్టేసి అవన్నీ కూడా ధ్వంసం చేస్తారో, ఆ ప్రాంతం అంతా కూడా మట్టితో పూర్తి చేస్తారో, వాటర్ అంతా కూడా రివర్స్లో వచ్చి ఊరు మునిగిపోతుందండి. చూడండి, మీరు ఈరోజు చూపిస్తాం మీకు ఎంత దారుణం అండి ఇది.
ఉన్న నీరుని ఎటు బయటికి పోవాలన్నది కాకినాడను పరిరక్షించుకున్నాం గతంలో. ఈరోజు సముద్రం నీరు కాకినాడ ముంపు గురవుతుందంటే ఈరోజు మడకి ముప్పు తీసుకొచ్చారు కాకినాడ ముంపు గురవుతుంది. ఈ రోజున ఎంత దారుణం అండి ఇది. వీళ్ళు కేవలం ప్రజల కోసం పనిచేసినట్టు కనిపించలేదు. ఈరోజు చూస్తుంటే కేవలం ఆ రోజు కూడా చెప్పాం మీరు తప్పు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కూడా మీరు దౌర్జన్యంగా చేశారు. ఈరోజు ముంపు గురవుతుందండి. ఏమండి ఈ రోజున మీరు ఏం చేస్తారండి? ఆ రోజు చెప్పాం మేము. అయినప్పటికీ కూడా బలవంతంగా సుమారు 20 కోట్ల రూపాయలు మట్టి పోడ్చాలని చెప్పి కార్పొరేషన్ నుంచి 10 కోట్లు, కూడా నుంచి 5 కోట్లు, కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఫండ్ నుంచి 5 కోట్లు ఇస్తారని చెప్పి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి మీరు అక్కడ మట్టి కప్పెట్టని చెప్తారు. ఏమండి ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు పెద్దాపురం నుంచి మీ ప్రభుత్వ స్థలం నుంచి ఉచితంగా తెచ్చుకున్నారు మట్టి. ఓ పక్కన జిఎంఆర్ వాళ్ళేమో అక్కడ ఉన్న మట్టి అంతా కూడా సముద్ర మట్టి ఊడ్చారు వాళ్ళు సొంత డబ్బులతో. 20 కోట్లు మీకు ఎక్కడికి వచ్చేయిందండి? సుమారు ట్రావెలింగ్ ఒక 1 కోటి 2 కోట్లు ఖర్చు అవుతా తప్ప 18 కోట్లు సుమారు మీ జోబీలో గెలిపోయిందని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున కాకినాడ నగరాన్ని ముంపు గురి చేస్తున్నారు. ఇది చాలా దారుణం, అన్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తుమ్మల సునీత రమేష్, ఒమ్మి బాలాజీ, బండి సత్యనారాయణ, మల్లిపూడి వీరు, ఎండి అజ్జు, అంబటి చిన్న, ఎరుపల్లి రాము, బాదం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలేరు వరద ముంపునకు గురైన ప్రజలను ఆదుకోవడంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణంలో వరద బాధితులకు అందించిన ఆహార పదార్థాలలో భారీ అవినీతి జరిగిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వరద సహాయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎక్కడా కూడా పునరావాస కేంద్రాలు పిఠాపురం నియోజకవర్గంలో జరగలేదు. ఇప్పుడు అన్నం కూడా ఎవరికి పెట్టలేదు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో 13వ తారీఖు నుంచి మేము భోజనం పెడుతున్నామని చెప్పి కమిషనర్ చెప్తున్నాడు. కానీ మున్సిపాలిటీలో ఎక్కడా గుప్పుడు భోజనం లేదు. మేము 15వ తారీఖున వెళ్ళినప్పుడు మాకు భోజనం లేదని చెప్పాక కొంతమందికి పంచుతున్నారని చెప్పి మాకు చూపించారు. దీన్ని బట్టి మున్సిపాలిటీలో భోజనాల పేరు చెప్పి 10 లక్షల పైన అవినీతి జరుగుతుంది. షాడో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కమిషనర్ కలిసి చేసిన స్కామ్ ఇది. తక్షణం కమిషనర్ని సస్పెండ్ చేసి గొల్లప్రోలు కమిషనర్ని ఎంక్వైరీ చేయాలి. అధికారికంగా 23,000 క్యూసిక్లు వదిలి ప్రజల్ని మోసం చేస్తూ 13,000 క్యూసిక్లు అని చెప్పి ప్రజాప్రతినిధుల అందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. 24,000 వదలడం వల్లే పిఠాపురం మునిగిపోయింది. చేనేత కుటుంబాల మగ్గాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. మత్స్యకారులు అందరూ కూడా సముద్ర కోత గురయ్యారు. గురైన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 200 పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల్లో తక్షణ హౌసింగ్ నిర్మాణం చేసి ఇటు మత్స్యకారులకు కానీ చేనేత కుటుంబాలకు కానీ 10,000 రూపాయలు కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గోకివాడలో మట్టి మాఫియా ఏదైతే గోకివాడ, జౌనపిల్లి, గొరికండిల్ని తవ్వేశారో వ్యాపారానికి, ఆ గండ్లు పోడ్చుకోవడం వల్ల 1,000 ఎకరాలు మునిగిపోయింది. ఆ 1,000 ఎకరాలు కూడా ఇద్దరు ప్రజాప్రతినిధుల దగ్గర వాళ్లే మట్టి మాఫియాలో భాగస్వామ్యులు వసూలు చేసి రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో కరణం చిన్నారావు, పిల్లి చిన్న, సేరం మాణిక్యం, అల్లుమల్లు విజయకుమార్, సక్కుమల్ల గంగాధర్, రెడ్డం భాస్కర్రావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో గల అచ్యుతాపురం, వడ్లమూరు గ్రామ సచివాలయాల వద్ద జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలలో చేయవలసిన మిగులు పనులను గుర్తించారు. గ్రామంలో చేసిన ఉపాధి పనులలో 140 రూపాయలు ఆ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు అవుతాయని ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ కవిత తెలిపారు. వైఎస్ఆర్ జలకల పథకంలో 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేసి మోటార్ వేస్తుందని కవిత తెలిపారు. ఇందుకుగాను ఆధార్ కార్డ్, పాస్బుక్ నకలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని గ్రామ సచివాలయంలో అప్లోడ్ చేయించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పంట బదులు, మురుగునీటి పారుదల బోదిల్లో పూడికితీత పనులు ఎక్కువగా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభని గ్రామ సభలో ఇప్పుడు ఆల్రెడీ పనులు గుర్తించడం జరిగింది. చదివి వినిపిస్తారు అంటే ఏ పనులు ఉన్నాయి, ఇంకేమన్నా మర్చిపోతే కనుక మిమ్మల్ని తెలియపరచమని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో చర్చించమని ఇంకొక అంశం చెప్పడం జరుగుతుందండి. అంటే మన రాష్ట్రం అంతా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. మొదటి ప్రాధాన్యం మనం వ్యవసాయానికి ఇస్తాం. మనకి డెల్టా ఏరియా కనుక నీటి ఎద్దడి, నీటి యొక్క
లభ్యత ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమాత్రం తెలియదు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర చేసే సమయంలో రైతులందరూ ఒక విన్నపాన్ని విన్నవించుకున్నారు. ఏమనంటే మేము పంట పండించుకోవాలి అంటే మాకు మనకంటే నీళ్లు బోల్డ్ ఉంటే కాలువల ద్వారానో దేని ద్వారానో వ్యవసాయం చేసేస్తాం. అందుకే మనది డెల్టా ఏరియా అయింది. మెట్ట ప్రాంతాల ప్రజలందరూ కూడా ఒక విన్నపాన్ని చేసుకోవడం జరిగింది. మాకు పొలాలు ఉన్నాయి కానీ దాన్ని సాగులోకి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. మేము బోర్ వేయించుకోలేకపోతున్నాము, మాకు నీటి సౌకర్యం కల్పించింది అనేటువంటి ఒక విన్నపాన్ని తీసుకురావడంతో దానికి ఇప్పుడు ఒక శ్రీకారం చుట్టారు. ఏంటంటే వైఎస్ఆర్ చెలకల దాని పేరు. ఆ చెలకలకు సంబంధించి అంటే ప్రతి రైతు పొలంలో బోరు బాగుండాలి, పంటని సాగు చేయాలి, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలి, దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మి, జేఈ మాస్టర్ జీ ఫీల్డ్ అసిస్టెంట్లు వల్లూరి చంద్రశేఖర్, చిక్కాల గోవిందు, కార్యదర్శి కరుణ, విఆర్ఓ శేషారావు, గ్రామ నాయకులు ఆర్ సత్యనారాయణ, దాసరి రాము, ఉపాధి హామీ పథకం మేస్త్రులు, కూలీలు, రైతులు పాల్గొన్నారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో వరద నీటి ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న వారికి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు నిత్యావసర సరుకులను అందజేశారు. కరెడ్ల వెంకన్న బాబు, పాటంశెట్టి త్రిమూర్తులు, చౌదరి, చిట్టూరి సత్యబాబు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటికి వారం రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి వాసంశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారికి వంట సామాగ్రి అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి వచ్చి సందర్శించడం జరిగిందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పక్కా ఇల్లు కట్టించే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండల తహసీల్దార్ పర్యటించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, పంట పొలాలు నీట మునగడం రైతులకు తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ముంపుకు గురైనటువంటి కుటుంబాలందరికీ అండగా ఉండాలనేసి మా కార్యకర్తలందరం సమిష్టిగా ప్రతి ఒక్కరూ కలిసి ప్రతి కుటుంబానికి కిరాణా సామాన్లు అందించాం. అలాగే మునుముందు వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించాలని ఎమ్మెల్యే గారిని వేడుకోవడం జరిగింది. ఆయన కూడా వీళ్ళందరికీ హామీ ఇచ్చి ప్రతి ఒక్కరిని వారించి రైతులకు భరోసా కల్పించి వెళ్ళడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరకుదురు గ్రామంలో వరద ముంపుకి గురైనటువంటి కరకుదురు ఎస్వీపేటలో కాలనీలో గురైనటువంటి కుటుంబీకులకు మరి కూరగాయలు అలాగే మరి కిరాణా సామాన్లు మరి ఇంటింటికి వెళ్ళి కరకుదురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందించడం జరిగింది. మరి ఈ మా నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానా రాంబాబు, తోటకూర వెంకన్న, వాసంశెట్టి మాధవ, అడపా బాబురావు, ఏలేటి రాజు, జుత్తుక ప్రసాద్, అంబటి సతీష్, మల్లేశ్వరరావు, సుధాకర్, సురేష్, ప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం శతవార్షికోత్సవ వేడుకలు పిఠాపురం పట్టణంలో స్థానిక రామా థియేటర్ సెంటర్లో జరిగాయి. శనివారం ఉదయం జరిగిన ఈ వేడుకల్లో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మోరుకుర్తి సూరిబాబు చేతుల మీదుగా ఆ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం స్వాతంత్ర్యం తర్వాత కూడా పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారని తెలిపారు. కష్టజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఇలా అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాళ్లకు సంఘాలు ఏర్పాటు చేసి ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో రామా టాకీస్ సెంటర్లో మరి సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మా పార్టీ సీనియర్ నాయకులు మోరుకుర్తి సూరిబాబు గారు ఈ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అనేక మంది పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ రోజు బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి దేశ స్వాతంత్రం కోసం కమ్యూనిస్టులు పోరాడడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్ర అనంతరం కూడా
మరి ఈ దేశంలో కమ్యూనిస్టులు పేద ప్రజలు కష్టజీవులు అడుగు బలహీన వర్గాల సమస్యలపైన నిరంతరం కూడా పోరాటం జరుగుతుంది ఈ దేశంలో కార్మికులు కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాళ్ళకి సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల తరపుని మరి సమస్యల పరిష్కారం కోసం పోరాటం జరుగుతుంది మరి కష్టజీవులు ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు గుర్తించి పోరాటంలో ఎర్రజెండా ఇప్పుడు ముందు ఉంటా వస్తుంది ఆ ఎర్రజెండా ఏర్పడి ఈరోజు భారతదేశంలో మరి వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వనాథం భాస్కర్ సూర్యచక్రం నేరియ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ సమాచార హక్కు ప్రజా ఐక్య వేదిక పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో దిశ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా రాజవంబంగి మండలం ఎర్రంపాడు గ్రామంలో 30 ఏళ్ల యువకుడు 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ దిశ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు నిన్న రాజవంబంగి మండలం ఎర్రంపాడు గ్రామంలో 6 సంవత్సరాల ఆదివాసీ పసిబాలికపై ఒక 30 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేయడం నిజంగా సమాజానికి సిగ్గుచేటు చర్య తప్పకుండా ఆ నిందితుడిని పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకి తలగకుండా కఠినంగా శిక్షించాలని ఫోక్సో ఇతర ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాలన్నీ ప్రయోగించి కఠినంగా నిందితుడిని శిక్షించాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో సజ్జనార్ గారి సమక్షంలో ఎన్కౌంటర్ జరిగిందో అలాంటిది చేసైనా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ బాధిత బాలిక కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని తక్షణమే పోలీసు వారు ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా మేము ప్రజా సంఘాలు అన్నిటి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఎప్పుడైనా సరే ఈ చర్యలు తీసుకోవడంలో కానీ ఆ కుటుంబానికి అన్యాయం జరిగిన పక్షంలో కానీ అన్ని ప్రజా సంఘాలతో కలుపుకుని దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రజా సంఘాలు అన్నిటి తరఫున ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తాం ఈ కార్యక్రమంలో పప్పు దుర్గా రమేష్ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ శ్రీ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు సంఘ నాయకులు దుర్గభవాని తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఏలేరు వరద ముంపు రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తి వైఫల్యం సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం విఫలం కాకినాడ పార్లమెంట్ తెదేపా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ముంపు సిటీగా మారిన స్మార్ట్ సిటీ ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం నమస్కారం.